శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు చందమామ ఇరవై ఆరవ సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని హట్టమీది బొమ్మ బృందావనం చక్కటి ప్రదేశం ఎక్కడ చూసినా పంట పొలాలే ఎక్కడ చూసినా పచ్చిక వీడులే ఏ పక్క చూసినా గోవర్ధనగిరి వంటి కొండలు లోయలు ఎల్లప్పుడూ ప్రవహించే జీవనదులు వీటన్నిటితోనూ బృందావనం కలకల్లాడుతూ ఉంటుంది అటువంటి బృందావనంలో శ్రీకృష్ణుడు పొన్న చెట్టు పైన కూర్చొని మురళి వాయిస్తూ ఉండేవాడు చిన్నారి కృష్ణుడు వాయించే ఆ మురళి పాట వినటానికి గోపులు గోపికలు అందరూ అతని చుట్టూ గుమ్గుడేవారు ఆ మురళి గానం విని తన్మేలైపోయేవారు చిన్నారి కృష్ణుడు మురళి వాయిస్తూ ఉంటే పశువులు లేగలు మేత మానివేసి వచ్చి అతని పాట వినేవి ఆ పాటకు ఉత్సాహం కొద్దీ నెమిళ్ళు పురివిప్పి నృత్యం చేసేవి ఆదిశేషువులు ఆలకించడానికి వచ్చేవి ఈ విధంగా చిన్నారి కృష్ణుడు వెన్నెల రాత్రులలో యమునా నది తీరాన మురళి వాయిస్తూ గోపులతో గోపికలతో కలిసి నృత్యం చేసి వినోదించేవాడు శ్రీకృష్ణుడు చేసే నృత్యాలలో రాసక్రీడ ఎక్కువ ఆనందమిచ్చేది ఈ విధంగా అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుని సమక్షమందు ఉన్నంతసేపు బృందావనంలో ఉండే పిల్లలు పెద్దలు మాత్రమే కాక పశుపక్ష్యాదులు సైతం పరవశత్వం చెంది ప్రపంచమే మర్చిపోయేవారు ఒకటవ కథ గురివి శెట్టి చీమలు దూరని విన ఒక చిన్న తమాషా జరిగింది గారెలమ్ముకొని గురివిశెట్టియా పెలపెల విరుచుకు తింటానంటూ పెద్ద పులడ్డము వచ్చింది గుండెలు గుబగుబలాడి కోమటి గురుదయ దండము పెట్టాడు ముందీ గారెలు తినున్న నాపై తిందుగానిలెమ్మన్నాడు కారుకులంతటా బుట్టెడు గారెలు కసకస విరుచుకు తింటూనే లుట్టలు కొడుతూ రోజీలాగే బుట్టెడు తప్పక తెమ్మంది సిత్తము బాబయ్య అంటూ కోమటి శెట్టిలాగే చేస్తుంటే గుక్కలు మ్రింగుతు పులికడ నుండే నక్కకు పిట్టము గట్టింది కోమటి గారెలు తెస్తుండంగా కొరకొరలాడుతూ చూసింది విషము కలిపి తెస్తున్నాడంటూ నసుగుతూ పులితో చెప్పింది కలిపాడో లేదో మనకేలా తెలియడమని పులి అడిగింది నేదిని తేలుస్తానంటూ ఏదీ బుట్టి తెమ్మంది బుట్టెడు గారెలు పొట్ట నిండతిని కొట్టినట్లు పడిపోయింది క్రోల్పులి వెంటనే గాండ్రు గుర్వి సెట్టిపై దూకింది గురివి సెట్టి దండము పెడుతూ నా కోరికొకటి వినమన్నాడు చచ్చేటప్పుడు మా పూర్వీకులు ఆ చారంటేర్చిందండి నక్క గుండె తినిగానీ చావరు ఒక్క ముద్దు చెల్లించండి కానీ లెమ్మని పులి నిలబడగా కత్తిలాగుతున్నాడతడు నక్కకు తత్తర పుట్టిందతనికి చిక్కకుండ పరువెత్తింది తాగొయ్యంఠూ పులి దానిని షరుముకుపోయిందె చటికో చచ్చిందిరకొండయని గుర్రవయ్య చెక్క ఇంటికి చేరాడు రచన ఏటుకూరి రెండవ కథ దీవన పూర్వం ఒకప్పుడు నేపాల దేశాన్ని భద్రకుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు పురోహితులన్నా జ్యోతిష్కులన్నా గౌరవం ఉండేది కాదు పురోహితులు పెట్టే కానీ జ్యోతిష్కులు చెప్పే ఫలితాలు కానీ జరుగుతాయని ఆయనకు నమ్మకమే లేదు ప్రశ్నలు చెబుతామని వారి ఆస్థానానికి ఎవరు వచ్చినా వాళ్ళను తేలికగా మాట్లాడి గెలిచేసేవాడు ఒకనాడు రాజు వేటకు వెళ్ళాడు ఆయనతో కూడా మంత్రి పురోహితుడు సేనాధిపతి మొదలైన వాళ్ళంతా బయలుదేరారు ఇంకా వేటకాళ్ళు కుక్కలు కూడా వెళ్ళినవని వేరే చెప్పేదేమిటి వాళ్ళంతా అడవిదారిన పట్టి పోతుంటే గోరు వంక ఒకటి రివ్వు అంటూ ఎగిరి వచ్చి పక్కనున్న ఓ చెట్టు మీద వాలి కొయ్యుక్ కొయ్యిక్ అని కోసింది రాజు కేసి చూసి ఏమండి శాస్త్రులు గారు ఆ పక్షి పలుకునకు అర్థం ఏమిటండి అని అడిగాడు ఆ శాస్త్రులుగారికి వచ్చు అందుకే ఆ రాజుగారు ఆయన్ని అలా అడిగాడు చూద్దాం ఏం చెప్తాడో అని అందరూ ఆయన వైపే చూస్తూ ఉన్నారు ఆ పురోహితుడు కాసేపు అటూ ఇటూ చూసి దూరాన కుండ పక్క నుంచి గడ్డి కోసం కొడవలి చేత పట్టుకొని వెడుతున్న ఓ కాపు కేసి వేలెట్టు చూపి ప్రభు చూశారా ఆ వెళ్ళే కాపుని అతడు దారిలో పాము కరిసి చచ్చిపోతాడని ఆ పక్షి చెబుతుంది అన్నాడు ఆ మాట విని రాజు అదెంతవరకు నిజమో చూద్దామని బేట మానేసి తన పరివారంతో ఆ చెట్టు క్రిందే ఆగాడు మరి కాసేపటికి ఆ కాపు పెద్ద గడ్డిమోపు కట్టి నెత్తిపైన మోసుకొని ఆ కొండ నుంచే తిరిగి వస్తూ అక్కడ వాళ్ళందరికీ ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడైతే కాపు తమ కంటికి కనబడ్డాడో ఆ వెంటనే పురోహకుడు చెప్పింది ఒట్టి భూటకము అడిగిన దానికి ఏదో ఒక జవాబు చెప్పుకోవాలి కదా అని చెప్పేశాడు కానీ వాడి మొహం వాడికి శాస్త్రం ఏమిటి తెలుసు అని రాజుగారు పరివారము తమలో తాము అనుకొని ఇక అక్కడి నుంచి వారు పురోహితుని ఇష్టం వచ్చినట్టు వేలాకులం చేయడానికి ప్రారంభించారు రాజు పురోహితుణ్ణి చూసి హేళనగా నవ్వుతూ ఏమండి శాస్త్రులు గారు చచ్చిన ఎక్కడైనా తిరిగి రావటం విన్నారు ఆ కాపు చచ్చిపోతాడన్నారే చూడండి మోపుతో ఎలా వస్తున్నాడు ఒకవేళ యమదూతలకేమైనా లంచం పెట్టి చావు తప్పించుకున్నాడంటారా లేకపోతే పిల్లం పిల్లలతో చెప్పి రాలేదు వాళ్ళతో చెప్పకుండా చచ్చిపోతే వాళ్ళు గోల పెడతారు కనుక చెప్పి వస్తాను అని మృత్యుదేవతకు చెప్పి వస్తున్నాడంటారా మాట్లాడవేమయ్యా పాము కరిచి కాదు చచ్చిపోతాడన్నావు ఏమైందంటారు ఆ విషయమంతా ఇతగాడి చెమట కరిగిపోయిందా లేక ఆ పక్షి మతి చెడిపోయి తప్పు చెప్పిందా సెలవియండి అన్నాడు రాజుకు మల్లేనే తక్కిన వాళ్ళు కూడా ఆ శాస్త్రుల్ని ఎగతాలు చేశారు పక్షి కాదు మతిపోతా శాస్తులకే అన్నాడు సేనాధిపతి ఆత్మవిశ్వాసం గల శాస్త్రి మాత్రం ఆ మాటలు వినిపించుకోలేదు చెక్కు చెదరకుండా తిరిగి వస్తున్న ఆ కాపును చూసి మనసులో ఇలా ఆలోచించుకున్నాడు నేటి వరకు నేను చెప్పిన మాట ఒక్కటి పొల్లుపోలేదు నా నోటి వెంట ఏ మాట వచ్చినా అది అమోఘంగా జరిగి తీరేటట్టు నా ఇష్టదేవత నాకు వరమిచ్చి ఉన్నదే ఆ ధైర్యంతోనే కదా నేను జ్యోతిష్యం అంటే గౌరవం లేని ఈ రాజు వద్ద మసలుకు రాగలుగుతున్నాను మరి ఈ రోజున నా మాట ఫలించకపోవటానికి ఏమై ఉంటుంది అని అతని మనసులో అనేకమైన ఆలోచనలు పరిగెత్తినాయి పోతున్న ఆ రైతుని పిలిపించి అబ్బీ ఆ మోపు మాటు దింపుకో చూద్దాం అన్నాడు వాడు ఎందుకు చెప్పమా అనుకుంటూ మోపు క్రింద పడేశాడు మోపు విప్పు అన్నాడు శాస్త్రులు ఏమిటో ఈ పరీక్ష అనుకుంటూ అందరూ చూస్తుండగా ఆ కాపు మోపు విప్పాడు విప్పేటప్పటికీ అందులో పాము తలొకటి తోకొకటి కనబడ్డాయి బాబోయ్ అంటూ ఆ కాపు భయంతో ఒక్క గెంతు గెంతాడు శాస్త్రి ఆ కాపుతో భయపడకోయ్ ఈ పాము నిన్ను చంపడానికి వచ్చి నీ కొడవలి వల్ల తెగ చచ్చిపోయిందని ధైర్యం చెప్పాడు అప్పుడు పురోహితుడు తన మాట నెగ్గినందుకు విజయ విజయగర్వంతో రాజువైపు ఆయన పరివారం వైపు తిరిగి ప్రభు చూసారా శాస్త్రం అంటే ఏమిటో మహిమ అంటే ఏమిటో వీటి అందు నమ్మకం లేని వాళ్లను ఎంతకని శ్రమపడి నమ్మించగలము ఇప్పుడు ఏలినవారు ప్రత్యక్షంగా పట్టుదలతో కల్లారా చూశారు గనక సరిపోయింది లేకపోతే శాస్త్రాలకు విలువై ఉన్నది ఉంటే నమ్మొచ్చు లేకుంటే మానేయొచ్చు కానీ శాస్త్రాలను దూషించటం మాత్రం న్యాయం కాదు అని చెప్పాడు శాస్త్రి చెప్పిన ఈ మాటలకు రాజు నిర్ఘంతపోయాడు రాజు తొందరపడి పురోహితుణ్ణి హేళన చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు ఆయనతో పాటు తక్కిన వాళ్లను కూడా వెంటనే లింపలు వేసుకోమన్నారు కానీ రాజుకి వాళ్ళకి కూడా ఓ సందేహం మాత్రం తీరలేదు రాజుగారే అడిగేశారు అయితే శాస్త్రి గారు ఈ రోజున వీడికి గండం తప్పింది అంటే ఏదో కారణం ఉండాలి కదా అదేమంటారు ఉండాలి వీడి రోజున గొప్ప ఏదో చేసి ఉండాలి ఏమబ్బీ విషయం ఏమైనా జరిగిందా పురోహితుడు అలా అడిగేటప్పటికీ ఆ కాపు బాబూ నేను గడ్డి కోసి బయలుదేరి వస్తుంటే కుండ మునవద్ద చెట్టు కింద ఓ ముసలాయన ముక్కు మూసుకొని చేసుకుంటున్నాడు ఆయన్ని చూసేటప్పటికీ బుద్ధి పుట్టి దండం పెట్టాను ఆయన పది కాలాల పాటు బతుకు అని నన్ను దీవించారు అంతకన్నా విశేషం ఏమి జరగలేదు అని చెప్పాడు పురోహితుడు ప్రభు విన్నారు కదా ఆ వృద్ధుడి దీవెన వల్ల ఈ కాపు పాముగండం తప్పి బయటపడ్డాడు అన్నాడు శాస్త్రికి రాజుగారికి కాపు నమస్కారాలు పెట్టి మోపు నెత్తిన పెట్టుకొని తన ఇంటికి పోయాడు పెద్దల దీవెనలో ఇంత మహిమ ఉందని తెలుసుకొని రాజు నాటి నుంచి పెద్దలంటే ఎంతో గౌరవంగా చూడటం మొదలుపెట్టాడు నాటి నుంచి మన పురోహితుని అంటే రాజుకి పూర్తయిన నమ్మకం కుదిరింది మరి ఎన్నడూ జీవితంలో ఆయనను హేళన చేయలేదు పురోహితునికే కాకుండా తన్ను ఆశ్రయించి వచ్చే తక్కిన జ్యోతిష్కలకు కూడా ఆస్థానంలో మంచి సన్మానం జరుగుతూ ఉండేది ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు మూడవ కథ బాలనాగమ్మ చివరి భాగంలో రాజు తన అమ్మాయిన బాలనాగమ్మను వెతుకుతూ వెతుకుతూ వచ్చి ఒక పాడుబడ్డ భవనంలో బస చేశాడు అక్కడ పులి నక్క ఇలా మాట్లాడుకోసాగినాయి పులిబావా పులిబావా నాకు రేపు పండగ రాచకూర్పుతో ఆరు నెలల నుంచి బాధపడుతున్న చిలకవాదిపట్నం రాజకూతురు రేపు కడతేరుతుంది నాకు మంచి విందు అన్నది నక్క నక్కబావా ఈ రాచకూర్పుకు మందే లేదా అన్నది పులి లేకేం ఈ దేవలం మీద ఏడాకుల మొక్క ఒకటి ఉన్నది ఈ ఆకులు కురుపు మీద వేసి కట్టి మూడోనాడు తీసి చూస్తే కురుపు ఎక్కడ పుట్టిందో ఎవ్వరూ కనుక్కోలేరు అన్నది నక్క ఈ మాటలు విన్న బాలుడు తెల్లవారగానే లేచి దేవలం ఎక్కి దానిమీద ఉన్న మొక్కకు గల ఏడాకులు కోసుకొని దట్టిలో బిగించి కట్టి బార్యడు పొద్దెక్కే వరకల్లా చిలకవాదిపట్నం చేరి పూటకుళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు పెద్దమ్మ వరహ ఇస్తాను త్వరగా అన్నం వండి పెట్టు అన్నాడు వాలడు అయ్యో నాయన ఇప్పుడు అన్నం వండేటట్టుగా ఉన్నదా మా రాజు కూతురు రాచకురుపు లేచి కిందట్టు మీదట్టుగా ఉంది నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి నువ్వు ఇంకెక్కడైనా భోజనం చూసుకో అన్నది పూటకుళ్ళ పెద్దమ్మ నాకు ఇంత తిండి పెడితే మీ రాజు కూతురు వ్యాధి నేనే నయం చేస్తాగా అన్నాడు బాలుడు మహామహా వైద్యులు కుదర్చని దాన్ని నువ్వు కుదుర్చుతావా అంత ఆకలిగా ఉంటే చద్దన్నం ఉంది తిను అంటూ పెద్దమ్మ బాలుడికి రాత్రి మిగిలిన అన్నం పెట్టింది పెద్దమ్మ నీతో కూడా నేను కోటలోకొచ్చి రాజుకూతురికి వైద్యం చేస్తాను నన్ను తీసుకుపోతావా అని అడిగాడు బాలుడు పెద్దమ్మ సరేనన్నది అప్పటికే రాజు కూతుర్ని కింద పెట్టేశారు వైద్యులు నాడి క్షీణిస్తున్నది అన్నారు బాలుడు రాజుగారితో రాజు కూతురి పుండు చూపించమన్నాడు మహామహా వైద్యులు ఏమీ చేయలేకపోయినారు గాని ఈ కుర్రవాడు చేస్తాడా అని అనుకుంటూనే రాజుగారు బాలుడికి తన కూతురి పుండు చూపించాడు బాలుడు దట్టిలో నుంచి ఏడాకులు తీసి పుండు కడిగించి దానిమీద ఏడాకులు వేసి కట్టుకట్టించాడు కింద పెట్టిన రాజు కూతురు ఎంతకూ చావలేదు వైద్యులు నాడు చూసి ఇంకా ప్రాణం ఉంది ఇవాళకు పర్వాలేదు అన్నారు రెండో రోజు కూడా ఆడుతూనే ఉంది రాజు కూతురు ఇంకో రోజు కూడా బతుకుతుందన్నారు వైద్యులు మూడో రోజు తెల్లవారి బాలుడు రాజు కూతురి కట్టు విప్పించాడు కురుపు జాడలేదు అందరూ ఆశ్చర్యపోయారు నిన్ను ఈశ్వరుడే పంపాడు నువ్వు సామాన్యుడు కాదు అన్నాడు రాజుగారు బాలుడితో ప్రజలంతా సంతోషం పట్టలేక బాలుని చూడ్డానికి ఎగబడ్డారు అందరూ చూడగలిగేందుకు రాజుగారు తన కుమార్తెను బాలవద్ది రాజును పల్లకిలో ఎక్కించి మేల తాళాలతో ఊరు అన్ని వీధులా ఊరేగించాడు పదిహేను రోజులు బాలుడు రాజుగారింట గడిపిలవిప్పించమని అడిగాడు నాయన నా కూతుర్ని బతికించావు దాన్ని నువ్వే పెళ్ళాడు అన్నాడు రాజు బాలుడు తన వృత్తాంతమంతా చెప్పి నాగల్లపూడి గట్టున మాయల చెరలో ఉన్న మా అమ్మను విడిపించి వచ్చేటప్పుడు నేను మీ అమ్మాయిని పెళ్ళాడతాను అని రాజుగారిచ్చిన నాగలు అవి పుచ్చుకొని బయలుదేరి నయనవాదిపట్నం చేరాడు అక్కడ భోంచేసుకొని నాగల్లపూడి గట్టుకి వచ్చాడు దూరాన మసీదు కోట కనిపిస్తున్నాయి ఆ మసీదులోనే కదా మా అమ్మ చెర ఉన్నది ఆ కోట చుట్టూ కదా మా తండ్రులు శిలైనారు అనుకున్నాడు బాలుడు బాలుడు ఈ విధంగా నాగల్లపూడి గట్టు సమీపిస్తూ ఉండగా మాయల ఫకీరు ఆ గట్టు మీద కాపలా ఉంచిన పొలిమేర శక్తి అతన్ని చూసింది పదహారేళ్ల బాలకుమార్తె వేషం ధరించి తక్కుతూ తారుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ బాలుడుకి ఎదురుగా వచ్చింది ఆ వచ్చేది తనను చంపటానికి మాయల ఫకీరు ఉంచిన పొలిమేర శక్తి అని బాలుడు వెంటనే గ్రహించి అది దగ్గరికి రాగానే తన ములలో ఉన్న బాకు తీసి దాన్ని చంపబోయినాడు పొలిమేర శక్తి గడగడా వణుకుతూ అయ్యో నన్ను చెప్పకు నీకు మీ అమ్మ కనిపించే ఉపాయం చెబుతాను అన్నది ఉపాయం చెబితే నిన్ను ప్రాణాలతో వదులుతాను అన్నాడు బాలుడు ఈ నాగల్లపూడి గట్టు మీద తంబల్ల పెద్ది ఉన్నది అది ఫకీరుకి దండలు కడుతుంది దాని ఇంటికి పోయి దాహం అడుగు ఎవరబ్బాయి నువ్వు అని అడిగితే మీ తండ్రి పేరు తంబల్ల శిరవయ్య అని మీ తల్లి పేరు నాగమ్మ అని నీ పేరు వీరయ్య అని చెప్పు మీ అమ్మ నాయన చచ్చిపోయారని కూడా చెప్పు ఆ తర్వాత నీకు మీ అమ్మ కనిపిస్తుంది అని చెప్పి పొలిమేర శక్తి బాలుడికి తన చేతి బెత్తం ఇచ్చింది బాలవద్దిరాజు తంబళ్ళ పెద్ద ఇంటికి పోయి పొలిమేర శక్తి చెప్పినట్టే చేశాడు అయ్యో మనవడా అంటూ తంబళ్ళ పెద్ద బాలుణ్ణి కౌగిలించుకున్నది మీ అమ్మ నాన్న కులాసాగా ఉన్నారా నాయన అని అడిగింది తంబళ్ళ పెద్ద ఇద్దరూ చచ్చారు అన్నాడు బాలుడు తన కూతురు అల్లుడు చచ్చారని వినగానే పెద్ది చాలా విచారించి మనవన్ని తన దగ్గరే ఉండమన్నది తమ్మల్ల పెద్ది రోజు మాయల పక్కీరుకి దండలు కడుతుంది బాలుడు అవ్వా నేను కూడా మంచి దండలు కడతాను అన్నాడు కట్టినాయనా అన్నది పెద్ది బాలుడు మాయల పక్కీరు మనసు రంజించేటట్టుగా పెద్ద పెద్ద దండలు రకరకాల ఆకారాలలో కట్టాడు తన తల్లి బాలనాగమ్మకని ఒక దండ చిక్కిరి బిక్కిరిగా కట్టి అందులో తన వేలి ఉంగరం ఉంచాడు వాటన్నిటిని తంబళ్ళ పెద్దికిచ్చి పంపాడు దండలు చూసి మాయలపకీరు చాలా సంతోషించి ఎవరు కట్టారు అని అడిగాడు నా కూతురు కొడుకు కట్టాడని చెప్పింది పెద్ది వాడు మూడు రోజులయ్యి పడమట నుంచి వచ్చాడన్నది మాయలపకీరు పెద్ది జీతం పెంచి పిల్లవాడికి బాగా భోజనం పెట్టి చక్కగా పెంచమన్నాడు తంబళ్ళ పెద్ది బాలనాగమ్మ మేడకొచ్చి ఆమె దండ ఆమెకు ఇచ్చింది నాకు దండలే తక్కువయ్యాయా అంటూ బాలనాగమ్మ పెద్ద ఇచ్చిన దండను గిరవాటు వేసింది దండ గోడకు తగిలి ఉంగరం కింద పడింది ఆ ఉంగరం చూడగానే బాలనాగమ్మ గుర్తుపట్టి తన కొడుకును చూసినట్టే సంతోషము దుఃఖము పట్టలేక పెద్ద పెట్టిన ఏడుస్తూ నా తండ్రి నువ్వు పంపించావా ఈ ఉంగరం నువ్వు వచ్చావా నువ్వెందుకు వచ్చావురా తండ్రి నిన్నీ మాయా ముండా కొడుకు బతకనిచ్చేనా ఈ పాపకర్ముడు నీ తండ్రులందరినీ తన పొట్టున పెట్టుకున్నాడే అని తనలో అనుకొని ఉంగరం తన చేతికి పెట్టుకుంది బాలుడు ఆ ఆ రోజు మంచి దండలు అంతస్తులు అంతస్తులుగా కట్టి ఫకీర్ని మెప్పించసాగాడు ఒకనాడు ఫకీర్ పెద్దితో పెద్దు నువ్వు నీ మనవల్ని తెచ్చి నాకు చూపించు అన్నాడు మర్నాడు దండలు తెచ్చేటప్పుడు తంబళ్ళ పెద్ది బాలుని ఫకీర్ వద్దకు వెంటబెట్టుకొని వెళ్ళింది ఫకీరు కుర్రవాన్ని చూసి చాలా సంతోషించి ఒరే అబ్బాయి నువ్వు దండలు బాగా కడతావు నీకు ఏనుగులా గుర్రాలా ఏం కావాలి కోరుకో అన్నాడు అయ్యా నాకు అవన్నీ దేనికి నీ దగ్గర పన్నెండు స్తంభాల మసీదు ఉన్నదట అది చాలా అద్భుతంగా ఉందట దాన్ని నాకు చూపిస్తే సంతోషిస్తాను అన్నాడు బాలుడు అరే ఆ మసీదులో పానుగంటి బాలనాగమ్మ వ్రతం చేస్తున్నదిరా ఆ వ్రతం అయ్యేదాకా నేను మసీదులో అడగపట్టరాదు మరేదన్నా కోరుకో అన్నాడు మా ఫకీరు అయ్యా నువ్వు రాకపోతే నన్నే వెళ్ళి చూసి రాదా అన్నాడు బాలుడు హరే దర్వాజాలు మంత్రంతో బిగించున్నాయి రా ఎట్లా తెరుచుకుంటాయి పోనీ ఆ మంత్రాలు నీకు చెబుతాను వెళ్ళి మసీదు చూసిరా అని మాయల ఫకీరు బాలుడికి మసీదు తలుపులు తెరిచి మూసే మంత్రాలన్నీ చెప్పాడు బాలవద్దిరాజు మసీదులో అడుగు పెడుతూనే భవించిన ఒక దేవత వల కూర్చున్న తన తల్లిని చూసి అడుగులో అడుగు వేసుకుంటూ ఆమెను సమీపించాడు బాలనాగమ్మ తల ఎత్తి అతన్ని చూడలేదు ఆ వచ్చేది మాయల ఫకీరేనని ఆమె నమ్మకం బాలుడు పాదాలు ఇంకా అంత దూరంలో ఉండగానే ఆమె ఓరి పకీరు ఫకీరు ఇంకా ఒక్క అడుగు ముందుకు వచ్చావా తల పకిలు చేస్తావు అన్నది దానికి బాలుడు అమ్మా నేను మాయల పకీర్ని కానమ్మా నీ కొడుకు బాలవద్ది రాజుని నాకేసి చూడు అన్నాడు బాలనాగమ్మ అనుమానంతో తల పైకెత్తి చూసి ఏమో ఎట్లా నమ్మటం పకీరు మాయవేషాలు ఎన్నైనా వేస్తాడు అన్నది నేను నీ కొడుకునే ఫకీరు ముండా కొడుకును కడతేర్చి నిన్ను రక్షించడానికి ఎన్నో శ్రమలు పడి వచ్చాను నా ఉంగరం కూడా నీకు తమ్మల పెద్ద చేత పంపించాను త్వరగా తిరిగి పోకపోతే ఫకీరు అనుమానిస్తాడు నేను నీతో మాట్లాడాల్సి ఉంది అనుమానంతో కాలం వ్యర్థం చేయొద్దమ్మా అని బాలుడు బతిమాలాడు ఈ మాటతో బాలనాగమ్మ సందేహం తీరింది ఆమె చివాలన లేచి తన కొడుకును కావలించుకొని చంటిబిడ్డను ముద్దులాడినట్టు ముద్దులాడింది ఆమెకు సంతోషము దుఃఖము కూడా పొంగి వచ్చాయి నాయన పసివాడివి మన పన్నెండు వేల బలగాన్ని రాళ్ళ గుట్టలు చేసి పారేసిన ఈ ఫకీరుని నువ్వెట్లా చేయిస్తావురా ప్రాణాలు దక్కించుకొని ఇంటికి తిరిగిపో నేను నీకెక్కడి తల్లిని నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ ఆరుగురు చెల్లెల్లే నీ తల్లులు పో నా పో కంటికి అవపించావు చాలు అని ఏడోసాగింది బాలుడు ఆమెను కష్టపడి ఊరడించి ఆమెకు రహస్యంగా ఒక ఆలోచన చెప్పి తల్లి దగ్గర సెలవు పుచ్చుకొని మసీదు తలుపు మళ్ళీ మూసేసి ఏమీ ఎరగనట్టు ఫకీర్ దగ్గరకు వచ్చేశాడు ఏం కుర్రాడా ఎట్లా ఉంది మసీదు అన్నాడు ఫకీరు అయ్యా ఆ మసీదు అందం చూస్తే ఈ కాకలు దప్పలు కూడా తెలియలేదు విడిచి రాలేక వచ్చేసాను అన్నాడు బాలుడు ఫకీరు నవ్వి పీచివాడ మసీదు చూస్తే కడుపు నిండుతుందా బాగా భోంచేయాలి కడుపు నిండాలి రాజం చేయాలి సుఖపడాలి అన్నాడు బాలుడు తంబల పెద్దతో సహా ఫకీరు దగ్గర సెలవు పుచ్చుకొని తిరిగి ఇంటికి వచ్చేశాడు మర్నాడు బాలనాగమ్మ పిందలాడే లేచింది తలంటి పోసుకున్నది నగలన్నీ పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నది తాంబూలం వేసుకున్నది ఫకీరు కోసం పెద్దెత్తుగా వంట తయారు చేయించింది ఫకీరు పూల తోటకు షికారు పోయి తిరిగి వచ్చే సమయం కోసం కాచుకొని ఉండి వారిని భోజనానికి ఆహ్వానించింది ఫకీరు బాగా భోంచేసి కళ్ళు సారాయి తాగి నల్లమందు వేసి గంజాయి చిలుం పట్టి మంచి హుషారుగా ఉన్న సమయంలో తంబళ్ళ పెద్ద గొప్ప గొప్ప పూలదండలు తెచ్చి ఫకీర్ దగ్గర పెట్టిపోయింది ఇంతలో బాలనాగమ్మ పాము కూసన్ లాంటి చీర కట్టి నగలతో దగదగలాడుతూ తాంబూలం నములుతూ మందగమనంతో నవ్వు ముఖంతో ఫకీర్ దగ్గరకు వచ్చి నిలబడింది నాలుగవ కథ సర్పరాజు పూర్వకాలమందు ఒక గొల్లపిల్లవాడు ఉండేవాడు వాడు పొద్దుటల్లా పశువులను మేపి మధ్యాహ్నం పూట విశ్రాంతి కోసం వాటిని ఒక రావి చెట్టు నీడకు తోలికిపోయేవాడు ఇలా కొంతకాలం జరిగాక ఒక చిత్రం జరిగింది ఒకనాడు వాడు రావి చెట్టు కింద కూర్చొని సీద తీర్చుకుంటూ ఉండగా అబ్బాయి నా మొదట్లో నీవు రోజు పాలు పోసినావంటే నీకు గొప్ప మేలు కలుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్లు వినబడింది నాటి నుంచి వాడు తన మందలో పశువుల పాలు పితికి రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండేవాడు అలా వాడు చెట్టు మొదట్లో పాలు పోయగా పోయగా కొన్నాళ్లకు పటాలమని నేల బద్దలై ఒక పెద్ద నాగుపాము పడగ ఎత్తుకొని ఆ బీటలో నుంచి చిరచిరమంటూ వచ్చేసరికి గుళ్ళపిల్లవాడు అడలిపోయాడు నాయన నీకు వచ్చిన భయమేమీ లేదు అడలిపోబోకు కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు కింద గోయి తీసి పాతి పెట్టారు అందుచేత చావసిద్ధమైనాను ఇంతలో నీ ధర్మమా అని పాలుపోయటం చేత నేను తేరుకున్నాను మళ్ళీ జీవం చేరుకున్నది ఎన్ని జన్మలెత్తితే మాత్రం నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకోనగలనా అయినా ఏదో భక్తిగా ఒక చిన్న వరం ఇస్తాను అని నాగుపాము వారిని దగ్గరగా రమ్మన్నది అతను చేరువకు రాగానే తలపైన ఊది అబ్బాయి నా మహిమ వల్ల నీ తల వెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి ఇందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరిగి తీరుతుంది నువ్వు అదృష్టవంతుడివి వెళ్ళు అని దీవించింది ఆ తర్వాత ఇలా హెచ్చరించింది ఈ వరం పొందిన సంగతి బ్రహ్మరుద్రుడికి కాదు కదా ప్రియమైన భార్యకు సైతం తెలియనియకూడదు అలా జరిగితే ఆ క్షణమందే మహిమ అంతరించిపోతుంది సుమా అంటూ గుల్లపిల్లవాణిని నాగుపాము హెచ్చరించింది గుల్లపిల్లవాడు సంతోషించి ఇంటికి వచ్చేశాడు ఒకనాడు గుల్లపిల్లవాడు నదిలో స్నానం చేసి తుడుచుకుంటూ ఉండగా మెరిసిపోతూ పన్నెండు నిలువుల పొడవుగల ఒక బంగారు తల వెంట్రుకలో కూడా వచ్చింది ఉత్సాహం పట్టలేక అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకులో జాగ్రత్తగా పొట్లం కట్టి నీటిపైన వదిలిపెట్టాడు దిగువ రేవులో స్నానం ఆడుతున్న ఒక రాజకుమారికి గుల్లపిల్లవాడు వదిలిపెట్టిన ఆకు పొట్లం దొరికింది ఆత్రం కొద్దీ ఆమె పొట్లం విప్పి చూసేసరికి అందులో పన్నెండు మూరల బంగారు తల వెంట్రుక తల తలమని మెరుస్తూ కనిపించింది ఆమె ఆ తక్షణమే తండ్రి వద్దకు వెళ్ళి నాన్నగారు నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకలు గల మనిషినే పెళ్లి చేసుకుంటాను లేని పక్షంలో పెళ్ళే చేసుకోను అని తన నిశ్చయాన్ని తెలిపింది ఈ విడ్డూరం విని రాజు రాణి ఆశ్చర్యపోయారు బంగారు తల వెంట్రుకలు గల చిన్నవాణి కోసం వారు కోటలో పరివారం అంతటిని పంపించారు అటువంటి చిన్నవాడు దొరకలేదని చెప్పి వాళ్ళందరూ తిరిగి వచ్చారు గూఢచారుల్ని నలు మూలలకు పంపించారు వాళ్ళు తెల్లముఖం వేసుకొని తిరిగి వచ్చారు ఇది పని కాదని మహిమ గల సాధువులను దేశాలకు పంపారు వాళ్ళు తిరిగి తిరిగి వచ్చి లాభం లేదనేశారు చివరకు ఒక రామచిలక మహారాజా బంగారు తల వెంట్రుక గల చిన్నవాణిని మేము పట్టవలసిందే గాని మానవులకు శక్యమవుతుందా నన్ను పంజరంలో నుంచి వదిలిపెట్టండి నిమిషంలో ఆ చిన్నవాన్ని పట్టి తెస్తాను నా ప్రజ్ఞ చూద్దురుగానే అని చెప్పింది వెంటనే రామచిలుకను పంజరంలో నుంచి విడిచిపెట్టి దానికి విందు చేసి ప్రయాణం కట్టారు అది నదులు పర్వతాలు దాటుకొని అడవుల మధ్య ఉన్న గొల్ల పిల్లవాణిని కనిపెట్టింది అది చేసిన చిత్రం ఏమిటనుకున్నారు ఒక్కొక్క పశువు మీద నుంచే మెల్లిగా ఎగురుతూ వెళ్ళి ఆదమరుపుగా ఉన్న గొల్లపిల్లవాని చేతిలో పిల్లన గ్రోవి నోట కరుచుకొని చెట్టు మీదకి ఎగిరిపోయింది పిల్లన గ్రోవి కోసం చిలుకను వింబడించి రాసాగాడు అది అలా చెట్టు మీద నుంచి చెట్టు మీదకి చెట్టు మీద నుంచి చెట్టు మీదకి ఎగిరిపోతూ రాజకుమారి అంతఃపురంలోకి దారితీసింది ఆత్రంతో ఉన్న గుళ్ళపిల్లవాడు తన పశువుల సంగతే మర్చిపోయి చిలుక వెనకనే వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించాడు తన పని నెరవేరిందనే సంతోషంతో నోటినున్న పిల్లన గ్రోవి రాజకుమారి ఒడలో పడివేసి రామ చిలక ఎగిరిపోయింది గొల్ల చిన్నవాడు తన పిల్లన గ్రోవి తనకిమ్మని రాజకుమారిని అడిగాడు అందుకు ఆమె నన్ను పెళ్ళాడితే ఇస్తాను లేకపోతే ఇవ్వను అన్నది అతనికి ఆశ్చర్యం కలిగింది స్వయంవరం లేకుండా ప్రధానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్ళేమిటి అని ప్రశ్నించాడు స్వయంవరము ప్రధానము అన్నీ నదిలో నాకు పొట్లం దొరికిన నాడే నిశ్చయమైనాయి అని అంటూ ఆమె తనకు దొరికిన ఆకు పొట్లను చూపించింది ఇదంతా తనకు వరమిచ్చిన నాగుపాము మహిమ కదా అని అప్పుడు గొల్ల చిన్నవానికి జ్ఞాపకం వచ్చి అతని పెళ్ళికి ఒప్పుకున్నాడు కొద్ది రోజులకే వారిద్దరికీ అతి వైభవంగా వివాహమైంది ఆ రోజు తన కుమార్తెనే కాకుండా అర్ధరాజ్యం కూడా అతనికిచ్చి ఏలుకోమన్నాడు గొల్ల చిన్నవానికి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు కొన్నాళ్లకు తను అడవిలో విడిచిన పశువుల మంద సంగతి గుర్తు వచ్చింది ఆ మట్టున అతను బయలుదేరి పోబోతుండగా అతని భార్య కూడా వెంట వస్తానన్నది ఇద్దరూ కలిసి ఆ అడవుల మధ్యకి వెళ్ళేసరికి పశువుల మందలో ఒక్కటి మేలకుండా చచ్చిపడి ఉన్నాయి అయితే నాగుపాము తనకిచ్చిన రెండో వరం అతని జ్ఞాపకం వచ్చింది అప్పుడు అతను నా పశువులు బతకాలి అని మనస్సులో కోరుకున్నాడు వెంటనే పశువులన్నీ తోకలాడిస్తూ గబాలన లేచి నిల్చున్నాయి అపరిమితమైన సంతోషముతో వారు పశువుల మందను తమ రాజ్యానికి తీసుకుపోయారు మాట ఎందు గురి ఉన్నవాళ్లకు మంచితనం కలవాళ్లకు ఎప్పటికైనా మేలు కలుగుతుంది ఈ కథ రాసిన వారు విశ్వం మద్రాసు ఐదవ కథ అన్నదాన మహిమ పూర్వం ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు వేలగాని వేళ తన ఇంటికి ఎవ్వరొచ్చినా వాళ్లను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికెవ్వరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలాగా చాలా కాలం జరిగాక ఒకనాడాయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఇలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవళ్ళని అడిగినా చెప్పలేకపోయారు ఒక ఆయన ఏమన్నాడంటే అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవ్వరికీ అన్నం లేకుండా పోదు మన బ్రాహ్మడు కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవిని గురించి గాఢంగా తపస్సు చేసాగాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది బ్రాహ్మడు శాస్త్రాంగ నమస్కారం చేసి అన్నపూర్ణాదేవి నాకేమీ కోరిక లేదు కానీ అన్నదాన మహిమ ఇటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు అప్పుడు దేవి అతనితో నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబుతాను విను హిమవత్ పర్వతం దగ్గర హేమవతం అని ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి బాబు మీకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరికేమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిట్రా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్ళాడు దారిలో ఒక అడవి అడ్డమైంది అందులో ప్రవేశించి వెడుతూ అతడి దారి తప్పిపోయాడు దారి తెలియక తచ్చాడుతుంటే ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి ఏం బాబూ దారి తప్పిపోయినట్టున్నారు ఏ ఊరెళ్ళాలి అని ఆత్రతో అడిగాడు హేమవత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మడు బాబూ దారి తప్పి ఆమెడ దూరం వచ్చేశావు సాయంత్రం అయిపోయింది పులులు సింహాలు ఉన్న అడవిది రాత్రి ప్రయాణం చేయకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు బ్రాహ్మడు రాత్రికి అక్కడ ఉండిపోవడానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లాడు చేను దగ్గరికి వెళ్ళటంతోనే బోయవాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు ఆనపకాయలు కందికాయలు పెసరకాయలు కావలసినవి ఉన్నాయి కానీ వాటిని ఉడికేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది తమ కుండల్లో ఉడికేసి పెడితే ఆయన తినడు ఎలాగ మరి అని ఆలోచించాడు బ్రాహ్మడు నాయనా నాకు అవేమీ వద్దోయ్ నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి కూడా తీరిపోయాయి ఆలోచించక పడుకో అన్నాడు కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణ్ణి పెట్టడం అంటే మనస్సు ఒప్పింది కాదు అందుచేత ఇంత చారపప్పు పుట్టతేనే తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు అయ్యో కింద పడుకోబోకండి పులులొస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి బిల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాశాడు బోయవాడాల నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కానీ తెల్లవారుజామున నిద్ర ఆక ఒక్క కునుకు తీశాడు అంతలో ఎక్కడినుంచో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు బోయవాని భార్య బ్రాహ్మణుడితో స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు విచారించకండి మీకు హేమవతానికి దారి చూపిస్తాను నడవండి అని ఆయనను తీసుకెళ్లి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్టుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాన్ని ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలి అని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాన్ని అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ పెద్దవానికి మళ్ళీ ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు పది నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారితప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారుడు చారపప్పు పురుషుడు తేనె ఇచ్చిన బోయవాన్ని నేనే ఈ మాత్రం దానానికే ఈ రాజుగారికి కుమారుణ్ణి పుట్టి రాజుమేలబోతున్నాను ఒక నాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరొక్షణంలోనే ఏమి ఎరుగని కువా కువా అని ఏడవడం ఆరంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటినుంచి విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మద్రాసు ఆరవ కథ వంచక మహాపట్టణం పూర్వకాలముందు సింహల దేశంలో ఒక ఓడవర్తకుడు ఉండేవాడు అతనికి జయపాలుడు అని ఒక్కడే కుమారుడు ఆ వర్తకునికి అవసాన కాలం రావటం చేత కొడుకును చేరగలిచి నాయన నా తర్వాత నీవు కూడా మనకు తరతరాల నుంచి వస్తూ ఉన్న ఓడవర్తకం సాగించి గొప్పవాడవయి పేరు ప్రతిష్టలు నిలుపుకోవలసింది అయితే నీకు చెప్పవలసిన విషయం ఒక్కటే ఉన్నది ఎన్ని దేశాలు తిరిగినా పర్వాలేదు కానీ వంచక మహాపట్టణం మాత్రం పోబోకు సుమా అని హెచ్చరించాడు తండ్రిని సంతోషపెట్టటానికని జయపాలుడు సరేనని తల ఊచాడు మరి కొద్ది రోజులకే వర్తకుడు మరణించాడు తండ్రి చనిపోగానే జయపాలుడు స్వతంత్రుడైనాడు ఇప్పుడు అతనికి ఆటంకం ఏమీ లేదుగా కనుక జయపాలుడు తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళవచ్చునని సంతోషించాడు ఏ పట్టణానికైతే తండ్రి తనను పోవద్దు అని హెచ్చరించాడో ఆ వంచక మహాపట్టణానికే పోయి చూడాలని జయపాలునికి బుద్ధి పుట్టింది ఈ ఉద్దేశంతో నాలుగు ఓడల నిండా విలువైన సరుకు వేసుకొని అతను వ్యాపారం నిమిత్తం బయలుదేరాడు తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రుళ్ళు సముద్రం మీద ప్రయాణం చేసి జయపాలుడు వంచక మహాపట్టణం చేరుకున్నాడు ఆ పట్టణపు రేవు దగ్గర ఒక పల్లెవాడు చేపలను పట్టుతూ ఉన్నాడు ఆ చేరువనే ఒక నీటికొంగ సముద్రంలో మునుగుతూ తేలుతూ చేపలను పట్టి తింటూ ఉన్నది విలువిద్యలో నేర్పరి అయిన జయపాలుడు తన బాణంతో ఆ నీటి కొంగను కొట్టివేశాడు నీటి కొంగ చచ్చి నీళ్ళ మీద తేలుతూ ఉండేసరికి పల్లెవాడు ప్ర వచ్చాడు ఏమిటయ్యా అబ్బాయి ఈ అన్యాయం చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగ రూపం దాల్చి నాకు చేపలను పట్టు నేర్పుతూ ఉంటే నువ్వు నువ్వొచ్చి అకారణంగా అతన్ని చంపి నాకు అపకారం చేశావు రాజుగారి వద్ద పదాన్ని పైన ఫిర్యాదు చేయాలి అన్నాడు రాజుగారు నేరం విచారణ చేసి పల్లెవానికి జయపాలుడు ఒక ఓడను నష్టపరిహారంగా ఇవ్వవలనని తీర్పు చెప్పారు జయపాలుని నాలుగు ఓడల్లోనూ ఒక ఓడ పోయింది ఈ పట్టణపు రాజుగారి తీర్పు తమాషాగా ఉన్నదని వినోదిస్తూ జయపాలుడు దర్బారు వదిలి యువతలకు వస్తూ ఉండగా ఒక చెవి లేనివాడు ఎదురై ఓహో ఏ నాలుగు కనపడినావయ్యా అబ్బాయి నీ తండ్రి వద్ద నా చెవి ఒకటి తాకట్టు పెట్టి ఉన్నాను ఆ పద్దు ఈరోజు వడ్డీతో సహా నాలుగు వేల రూపాయలయ్యింది ఇదిగో నీ సొమ్ము నువ్వు తీసుకొని నా చెవి నాకు ఇచ్చాయి అని చెప్పి కూర్చున్నాడు దీనికి జయపాలుడు బదులు చెప్పలేక తెల్లముఖం వేశాడు ఇది చూసి చెవిలేనివాడు జయపాలుని లోకువ కట్టి రాజు వద్ద ఫిర్యాదు చేశాడు రాజు విచారణ చేసి ఈసారి కూడా జయపాలుడే నేరస్తుడని నిర్ణయించి ఒక ఓడ వానికి ఇచ్చుకొనవలసిందని తీర్పు చెప్పాడు ఈ విధంగా జయపాలని ఓడలు నాలుగింటిలో ఇంటిలో రెండుపోయినాయి జయపాలుడు ఎంత మాత్రమూ విచారించక ఈ విడ్డూరాలకు వినోదిస్తూ తన దారిన తను వెళుతూ ఉండగా ఒక స్త్రీ ఎదురై ఏమయ్యా అబ్బాయి ఎంతకాలానికి కనపడినావు బాగానే ఉందిలే నేనెవరనుకున్నావు పదిహేను నేళ్ల క్రిందట మీ తండ్రి నన్ను గాంధర వివాహం చేసుకొని నా వంక చూడకుండా వదిలేశాడు నేను మనవర్తి కోసం తగాయిదా చేసేసరికి మా అబ్బాయి చేత పదివేల రూపాయలు పంపిస్తానని చెప్పాడు అందుచేత ఆ సొమ్మిచ్చి మరీ కదలవయ్యా అని ఆమె అతని నిర్బంధించింది నువ్వెవరో నీ సొమ్ ఏమిటో నాకేమి తెలియదు పో అని జయపాలుడు నిరాకరించేసరికి ఆమె పోయి రాజుతో ఫిర్యాదు చేసింది ఈసారి మళ్ళీ రాజు విచారణ చేసి జయపాలు నేరస్తునిగా నిశ్చయించి ఆ స్త్రీకి ఒక ఓడ ఇచ్చివేయమని తీర్పు చెప్పాడు ఇప్పుడు జయపాలుని ఓడలలో మూడు పోయినాయి ఇంకా ఒక్కటే ఉన్నది తండ్రి చెప్పిన మాట వినందుకు తగిన శాస్త అయింది కదా అని ఒకసారి జయపాలుడు అనుకున్నాడు ఇంతలో ఒక మంగలి ఆ దారిన పోతూ ఉండేసరికి ఆయనదేమో అయ్యింది శుభ్రంగా క్షౌరమైన చేయించుకుందామని అతను మంగలిని పిలిచాడు అయ్యా ఏమిస్తారేమిటి అని మంగలి అడిగాడు నీకు అనుమానం రా అబ్బాయి నిన్ను సంతోషపెట్టితే సరిగదా అని జయపాలుడు వానికి నచ్చజెప్పి పని చేయించుకున్నాడు క్షవరం పూర్తి కాగానే జయపాలుడు అతనికి ఐదు రూపాయలు ఇవ్వబోగా మంగలి పుచ్చుకోలేదు మరైదు రూపాయలు ఇచ్చాడు మంగలి మళ్ళీ వద్దన్నాడు అలా ఎంత సొమ్మిచ్చినా చాలదని చెప్పి మంగలి తీసుకునటం లేదు పైగా రాజు వద్దకు పోయి నన్ను సంతోష పెడతానని చెప్పి ఈయన పని చేయించుకున్నాడు కానీ సంతోషపెట్టలేకపోయాడు అని ఫిర్యాదు చేశాడు ఈ నేరం కూడా విచారణ చేసి జయపాలుడే తప్పు అని రాజు తీర్పు చెప్పి మంగలికి ఒక ఓడ పరిహారం ఇవ్వమన్నారు చేసేది లేక జయపాలుడు తన వద్ద మిగిలి ఉన్న నాలుగవ ఓడను కూడా వదులుకున్నాడు ఇలా తను తెచ్చుకున్న నాలుగు ఓడలు వంచక మహాపట్టణంలో ఫిర్యాదులకు సమర్పించుకొని జయపాలుడు నిర్భాగ్యుడై ఏమీ తోచక సముద్ర తీరాన విచారంగా కూర్చున్నాడు అక్కడ ఒక సన్యాసి కనబడి జయపాల నీ విచారానికి కారణం నాతో చెప్పు నేను చేయగల సాయం ఉంటే చేస్తాను అన్నాడు అప్పుడు అతనికి కొంచెం ధైర్యం కలిగి తన సంగతి సందర్భాలన్నీ ఆయనతో వివరంగా చెప్పే వరకు సన్యాసి అతని చెవిలో ఏదో యుక్తి చెప్పి చేతికి ఒక రత్నాల హారం ఇచ్చి పోనాయన ఇక నీకంతా జయమే కలుగుతుంది అని దీవించాడు సంతోషంతో జయపాలు సరాసరి రాజుగారి కోటలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్న రాజుగారి పాపాయ మెడలో తన వద్దనున్న రత్నాల హారం అలంకరించాడు అందమైన ఇటువంటి హారం బహుమతి చేసిన జయపాలుని ఎంతో మెచ్చుకొని రాజుగారు అబ్బాయి మాకు చాలా సంతోషమైంది నీకేం కావాలో కోరుకో అన్నారు అప్పుడు అతను వినయంతో చేతులు రెండు జోడించి మహారాజా తమరు ధర్మప్రభువులు కానీ నా రోజులు బాగాలేక నా పైన అన్యాయంగా నాలుగు నేరాలు మోపబడి నేను వర్తకం కోసం తెచ్చుకున్న నాలుగు ఓడలు మీ రాజ్యంలో ఫిర్యాదులకు పరిహారం కింద ఇచ్చుకురావలసి వచ్చింది ఈ నేరాలను ఏలినవారు మళ్ళీ విచారణ చేసి న్యాయం అనుగ్రహించమని ప్రార్థన అని కోరాడు రాజుగారిందుకు ఒప్పుకొని నాలుగు నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను హాజరు పెట్టించి జయపాలుడు చెప్పుకోగలిగినదేమైనా ఉంటే చెప్పుకోమన్నారు అప్పుడు జయపాలుడు నాలుగు నేరాలను గురించిన వివరాలు రాజుగారితో ఇలా విన్నవించాడు అయ్యా నా తండ్రి చేపరూపముతో ఉండి సముద్రం మీద నాకు ఓడలు నడపడం నేర్పుతూ ఉండగా ఆ పల్లెవాని తండ్రి నీటి కొంగ రూపంతో వచ్చి నా తండ్రిని మింగివేశాడండి అందుకని నేను తుపాకీతో నీటి కొంగను కాల్చవలసి వచ్చింది అని మొదటి నేరానికి తన సమాధానం చెప్పుకున్నాడు రాజు సంతోషంతో పల్లెవాని చేత జయపాలునికి ఓడను తిరిగి ఇప్పించేశాడు తర్వాత ఒక చెవి లేనివాడు వచ్చాడు దేవరా నా తండ్రి ఎన్నో కొన్ని వేల చెవులను తాకట్టు పెట్టినాడండి అందులో ఇతని చెవి ఏదో గుర్తుపెట్టడం కష్టమండి ఆ రెండవ చెవి నాకు ఇచ్చినట్టయితే పద్దులలో అతని చెవి ఎక్కడ ఉన్నదో వెతికి ఇస్తానండి అని జయపాలుడు చెప్పే వరకు చెవి లేనివాడు రెండో చెవి ఇయ్యడానికి భయపడ్డాడు అందుచేత తప్పు వానిదేనని ఒప్పుకొని వాని చేత రాజుగారి ఓడను తిరిగి జయపాలనికి ఇప్పించేశారు విడాకులు పుచ్చుకున్న స్త్రీ వచ్చింది అప్పుడు జయపాలుడు ఏలిక ఈమెకు పదివేల రూపాయలు ఇవ్వమని మా తండ్రి చెప్పిన మాట నిజమేనండి అయితే మా కులాచార ప్రకారం భర్తతో కూడా భార్య సహగమనం చేయాలి ఇప్పుడైనా సరే ఈమె ఆ పని చేసిన పక్షమందు మనవర్తి సొమ్ము ఆమె వారసులకు ఇయ్యటానికి అభ్యంతరం లేదండి అన్నాడు ఆ స్త్రీ సహగమనానికి అంగీకరించలేదు కనుక ఆమె చేత మూడవ ఓడను జయపాలను కిప్పించి వేశారు రాజుగారు ఇంకా చివరకు మంగలి వచ్చాడు ఇక్కడ జయపాలుడు అన్నింటినీ మించిన చిత్రం చేశాడు నిండు దర్బారులో రాజుగారి ఎత్తుకొని ముద్దాడుతూ మన పాపాయి ఈ రత్నాల హారము వేసుకోవడం మీకు సంతోషంగానే ఉందా అని జయపాలుడు దర్బారులో ఒక్కొక్కళ్ళనే వరుసగా పేరు పేరును అడిగాడు అందరూ సంతోషంగా ఉన్నదన్నారు చివరకు తనకు పని చేసిన మంగలిని కూడా అడిగేసరికి వాడు కూడా సంతోషమే బావయ్యా అన్నాడు మహారాజా ఇప్పుడు నేను చేసిన పని సంతోషమేనని మంగలి తనకు తనే ఒప్పుకున్నాడు విన్నారు కదా అని అనేసరికి రాజు సంతోషించి మంగలి తీసుకున్న ఓడను మళ్ళీ జయపాలనికి ఇప్పించి వేశాడు ఈ విధంగా ఎన్ని నష్టాలు పడినప్పటికీ జయపాలుడు యుక్తి వల్ల సన్యాసి దీవెన వల్ల తన నాలుగు ఓడలను తీరుగా సంపాదించుకొని వర్తకంలో లాభం గడించి సుఖంగా ఇంటికి చేరుకున్నాడు ఈ కథ రాసిన వారు లింగం నాగేశ్వరరావు పెడనగల్లు ఏడవ కథ బాల తీర్పు కొండయ్యపాలెం అనే గ్రామంలో అవధానులు గారు భార్య ఉంటూ ఉండేవారు తీర్థయాత్ర చేసుకు వద్దామనే ఉద్దేశంతో అవధానులు శ్రమపడి మున్నూరు వరకు ఆర్జించి రెండు వందలు చేత పట్టుకున్నాడు తక్కిన నూరు రూపాయలతో తిరిగి వచ్చాక సమారాధనలు జరుపుదామని ఆ వెండి రూపాయలు ఓ ముంతలో పోసి మూతి బిగించి ఆ ఊరికల్లా పలుకుబడిగల శెట్టికి దాచమని ఇచ్చాడు అవధాన్లు కుటుంబంతో సహా యాత్రకు పోవటం చూసి బుర్రయ్య శెట్టికి ఆ సొమ్ము కాజేద్దామని బుద్ధి పుట్టింది వెంటనే ఆ సొమ్ము తీసుకొని బదులుగా రాళ్ళు రప్పలు పడేసి ఎప్పట్లాగా మూత బిగించేశాడు భర్త చేస్తున్న ద్రోహం కనిపెట్టి చెట్టి భార్య ఇటువంటి పని వద్దు మనకు శ్రేయస్సు కాదు అని అనేక విధాలు చెప్పి చూసింది కానీ శెట్టికి మాటలు నచ్చలేదు మరికొద్ది రోజులకే అవధాన్లు యాత్రలు ముగించుకొని వచ్చేశాడు బుర్రేశెట్టి వద్ద దాచిపెట్టిన తన ముంత అడిగి తీసుకున్నాడు కానీ తీరా మూత తీసి చూసుకోగా రూపాయలకు బదులు రాళ్ళు రప్పలు ఉండే వరకు ఆయన గోల పెడుతూ పోయి గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి అంతా విని తీర్పు చెప్పడం ఎలాగా అనే విషయం ఏమి తోచక ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆయన కూతురు చాలా తెలివైంది విచారించవద్దని ఆమె తండ్రికి ధైర్యం చెప్పి ఈ పేచి తనే పరిష్కరిస్తానన్నది మరునాడు అవధానులు ఆయన భార్య బొర్రే అతని భార్య గ్రామాధికారి ఇంటి సావిట్లో హాజరైనారు అక్కడ మూత వేసిన నాలుగు బుట్టలు సిద్ధంగా ఉన్నాయి తన కూతురు సలహా ప్రకారం గ్రామాధికారి ఆ బుట్టలలో రెండింటిని అవధానులు దంపతుల నెత్తి మీదకు తక్కిన రెండు బొర్రేశెట్టి దంపతుల మీదకు ఎత్తించాడు మీరు నలుగురు ఈ బుట్టలు మోసుకొని ఆ కనబడే పెద్ద మర్రి చెట్టు వరకు పోయిరండి తీర్పు చెబుతా అంటూ గ్రామాధికారి అవధాన్లు దంపతులను తీర్పు దిక్కుకు చెట్టిని బారిని పడమటి దిక్కుకు పంపించాడు ఆ ప్రకారం మెత్తిన బుట్టలు ఎత్తుకొని వారు పోతూ ఎవళ్ళ తప్పును కూర్చి వాళ్ళు ప్రసంగించుకున్నారు చెబితే విన్నారు కాదు కదా పాపం బ్రాహ్మణ్ణి దగా చేశారు అన్నది చెట్టి భార్య ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందు అదే పోతుంది అన్నాడు శెట్టి మనకు డబ్బు వదిలి శని పట్టినట్టు పోయిన సొమ్ము పోగా ఈ మూత కూడా వచ్చిందే అన్నది అవధానులు భార్య పూర్వజన్మ ఫలం అన్నాడు భర్త నలుగురు తిరుగా గ్రామాధికారి వద్దకు వచ్చి వారి వారి బుట్టలు కింద పెట్టారు ఆయన కూతురు మూతలు తీసేసరికి నలుగురు పిల్లలు కాగితాలు చేత పట్టుకొని బిలవిలమంటూ బయటకొచ్చారు ఆ కాగితాల మీద వాళ్ళు వాళ్ళనుకున్న మాటలన్నీ స్పష్టంగా రాసి ఉన్నాయి అప్పుడు గ్రామాధికారికి నిజానిజాలు సులువుగా తెలిసిపోయినాయి అవధాన్లు సొమ్ము ఆయనకు తిరుగా ఇప్పించి వేసి శెట్టిని ఖైదులో వేయించారు కూతురు తెలియవలన గ్రామాధికారి ఇంత చక్కటి తీర్పు చెప్పగలిగాడు ఈ కథ రాసిన వారు మల్లాది సోదరులు తెనాలి ఎనిమిదవ కథ పూలకోట పూర్వకాలంలో ఒక రాజుకి ఒక్కడే కుమారుడు అతని పేరు బుద్ధిసాగరుడు రోజూ సాయంకాలం గుర్రాల సాలలోకి వెళ్ళి పంచకాల్యాణిని స్వయంగా తీసుకొని స్వారీ వెళ్ళడం అతనికి మామూలు ఒకనాడు అతను గుర్రాల సాలకు పోయేసరికి అక్కడ ఒక చిన్న పిల్లిపిల్ల కనబడి రాజకుమారా త్వరలోనే మీ తల్లికి ఒక రాక్షసి బిడ్డ పుట్టబోతున్నది ఆమె నిన్ను మీ కుటుంబాన్ని మింగివేసి ఇల్లు నీలమట్టం చేసివేస్తుంది కనుక నీవు ఈ వెంటనే భూలోకం చివరనున్న పువ్వుల కోటకు వెళ్ళిపోతావంటే తప్పించుకోగలుగుతావు అని చెప్పింది ఇది విన్న తక్షణమే బుద్ధిసాగరుడు పంచకల్యాణి పైన దౌడు ప్రారంభించాడు కొంత దూరంలో అతనికి ఒక మైదానం కనబడింది అక్కడ ఇద్దరు అవ్వలు కూర్చొని కుట్టుకుడుతూ కనిపించారు దారం తెగిపోతే కొత్త దారం తీసుకొని సూదులు విరిగిపోతే కొత్త సూదులు తీసుకొని వాళ్ళలా కుట్టుతూనే ఉన్నారు అవ్వల్లారా ఇదేనా భూలోకానికి చివరా చెప్పండి నా రాక్షస చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబలించి వేస్తుంది అందుకని మీతో ఇక్కడ ఉండిపోతాను అన్నాడు రాజకుమారుడు నాయన భూలోకానికి చివర ఇది కాదు ఈ దారమంతా అయిపోయి సూదులన్నీ విరిగిపోగానే మేము చచ్చిపోతాము అప్పుడు మీ చెల్లెలు వచ్చి పడితే నువ్వెక్కడికి పోగలవు మా దగ్గర ఉండటం నీకు క్షేమం కాదు అని అవ్వలిద్దరూ అతనితో చెప్పారు తన బతుకు ఒంటిపాటు అయినందుకు విచారిస్తూ బుద్ధిసాగరుడు మళ్ళీ దౌడు తీసి ఒక అడవి చేరుకున్నాడు అక్కడ పీకుడుగాడు పెద్ద పెద్ద వృక్షాలను పీకి పడవేస్తుంటే అవి పిలపిలా శబ్దం చేస్తూ ఉన్నాయి రాజకుమారుడు అతనితో అబ్బీ ఇదేనా భూలోకానికి చివరా చెప్పు నా చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబలించి వేస్తుంది అందుకని నీతో ఇక్కడ ఉండిపోతాను అన్నాడు నాయన భూలోకానికి ఇది చివర కాదు ఇంకా కొద్ది చెట్లే ఉన్నాయి అవి పీకడం పూర్తి కావడంతో నా ఆయువు సరిపోతుంది అప్పుడు అమాంతంగా నీ చెల్లెలు వచ్చి కబలించబోతే నువ్వెక్కడికి పోగలవు నా దగ్గర ఉండటం నీకు మేలు కాదు అని పీకుడుగాడు చెప్పాడు ఒంటిపాటు బతికేనందుకు ఏడుస్తూ బుద్ధిసాగరుడు మళ్ళీ దౌడు సాగించాడు ఈసారి ఒక కొండ ప్రదేశం కనబడింది అక్కడ పర్వతవర్ధనుడు కొండలను ఎత్తి బంతుల్లాగా ఎగరేస్తున్నాడు అవి ఎత్తునుంచి నేలపైన పడి దుమ్మైపోతున్నాయి పర్వతవర్ధనుణ్ణి చూసి రాజకుమారుడు అబ్బీ ఇదేనా భూలోకానికి చివరా చెప్పు నా చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబలించి వేస్తుంది అందుచేత ఇక్కడ నీతో ఉండిపోతాను అన్నాడు నాయన భూలోకానికి ఇది చివర కాదు అదిగో ఆ పర్వతాలు కాశీని ఎగరవేయడంతో నా జీవితం సరిపోతుంది అప్పుడు హఠాత్తుగా నీ చిల్లెలు తరుముకు వచ్చి కబలించితే నువ్వెక్కడికి పోగలవు నా దగ్గర ఉండటం నీకు క్షేమం కాదు అని పర్వతవర్ధనుడు చెప్పాడు తన బతుకు ఒంటిపాటైనందుకు ఏడ్చి రాగాలెట్టి బుద్ధిసాగరుడు మళ్ళీ దౌడు సాగించాడు పోగా పోగా బుద్ధిసాగరుడికి మేఘాలలో నుంచి వేలాడుతున్న ఒక పువ్వుల మేడ కనబడింది అదే తప్పకుండా భూలోకానికి అయి ఉంటుందని అతను నిశ్చయించుకున్నాడు తెరిచి ఉన్న వాకిల నుంచి పంచకల్యాణి సరాసరి కోటలోకి వెళ్ళి తోటలో ఆగింది కోటలో నుంచి ఒక సుందరి దిగివచ్చి రాజకుమారుణ్ణి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుపోయింది అబ్బాయి నువ్వు వెతుక్కుంటూ వచ్చిన ఆ భూలోకం చివర ఇదేను ఇంతకాలానికి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది ఏకాంతంగా ఉండటం వల్ల ఇంతకాలం నాకేమీ తోచింది కాదు నా పేరు ఛాయా సుందరి నాతో ఆడుకుంటూ నువ్వు ఇక్కడనే ఉండిపోవాలి అని ఆమె బుద్ధిసాగరుణ్ణి బలవంత పెట్టింది ఛాయాసుందరి ఇష్టప్రకారం అతను పువ్వుల కోటలోనే ఉండి ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు అతను తోటలన్నీ తిరిగేవాడు చుట్టుపక్కల ఉన్న గుట్టలు ఎక్కేవాడు అయినా ఛాయాసుందరి అతన్ని ఎప్పుడూ ఆటంకపరచలేదు ఒక రోజున బుద్ధిసాగరుడు కోట పైకి ఎక్కి చుట్టూ చూశాడు ఒక దిక్కున తన ఊరు ఆ ఊళ్ళో పైకప్పు లేచిపోయిన వాళ్ళ ఇల్లు బీటలు వేసిన గోడలు కళ్ళకు కట్టినట్టు కనబడ్డాయి ఇదంతా తన రాక్షసి చెల్లెలు చేసిన పనే అయి ఉంటుందని అతనికి జ్ఞాపకం వచ్చి ఏడిచి రాగాలు పెట్టాడు అతని కళ్ళు ఎర్రగా ఉండటం చూసి ఏమిటి కారణం అని ఛాయాసుందర్ అడిగింది నా మనస్సు ఏమీ బాగులేదు నాకు చెల్లెలు పుట్టి మా కుటుంబాన్ని నాశనం చేస్తుందని పిల్లిపిల్ల కనబడి చెప్పింది నేనిప్పుడే ఊరికి పోయి నా తల్లిదండ్రులను బతికించగలనేమో చూసి వస్తాను అని రాజకుమారుడు మాయా మర్మం లేకుండా తన మనసులో బాధ చెప్పాడు ఛాయాసుందరి ఎంత వద్దని చెప్పినా అతను కాదు కూడదని బయలుదేరాడు అప్పుడు ఛాయాసుందరి అతనికి ఒక మాయ కుంచే ఒక మాయ దువ్వెన రెండు మాయ రేగిపళ్ళు ఇచ్చి వాటిని ఉపయోగించే విధం చెప్పి పంపించింది పువ్వుల కోట నుండి తిరిగి వచ్చేటప్పుడు రాజకుమారుడికి ముందు పర్వతవర్ధనుడు కనబడ్డాడు అతను విసరవలసింది ఇంకా ఒక్క గుండ మాత్రమే ఉన్నది దానితో అతని పని సరి అందుకని విచారంగా ఉన్నాడు బుద్ధిసాగరుడు అతనితో విచారించవద్దని చెప్పి తన వద్ద ఉన్న కొంచెం విసిరేసరికి భూమి పటేల్మని బద్దలై అందులో నుంచి కోటివేల పర్వతాలు పైకి పుట్టుకొచ్చాయి అవి చూసే వరకు పర్వతవర్ధనుడికి ఎంతో సంతోషం కలిగింది నాయన ఈ పర్వతాలు ఒక వెయ్యేళ్ళ వరకు సరిపోతాయి నాకు మళ్ళీ ఆయుపోసినందుకు నీకు మేలు కలుగుతుంది అని రాజకుమారుని దీవించి పంపాడు రెండో మకాములో చెట్టు పీకుడుగాడు ఆగుపించాడు ఇంకా అతను పీకవలసినవి రెండో చెట్లు ఉండటం చేత అవి కాగానే చచ్చిపోతాను కదా అనే బెంగతో ముఖం వేల వేసుకొని ఉన్నాడు నీకేం భయం లేదు అని చెప్పి బుద్ధిసాగరుడు తన దగ్గర ఉన్న మాయధువన విశ్లేసరికి అక్కడ ఒక గొప్ప అరణ్యం తయారైంది అది చూసి గాడికి సంతోషం కలిగింది నాయనా ఈ వృక్షాలు ఒక వెయ్యేళ్ళ వరకు చాలును నాకు మళ్ళీ ఆవి పోసినందుకు నీకు మేలు కలుగుతుంది అని దీవించి పంపాడు తర్వాత మైదానంలో బుద్ధిసాగరుడికి అవ్వలిద్దరూ కనబడ్డారు సూదులు దారము అయిపోవచ్చిన కారణం చేత ఇక ఎలాగూ చచ్చిపోతాము కదా అని వాళ్ళు విరక్తిగా ఉన్నారు మీకు వచ్చిన భయం లేదు అంటూ బుద్ధిసాగరుడు తన వద్ద ఉన్న రేగిపళ్ళు ఇద్దరికీ చెరొకటి ఇచ్చాడు అవి తినేసరికి వాళ్ళకి ఇవ్వనం వచ్చేసింది వాళ్ళు చాలా సంతోషించి నాయన నీ ధర్మమా అని మాకు మళ్ళీ వెయ్యేళ్ళ వరకు ఆవిపోసావు మేము ఇంతకాలం నుంచి అల్లుతూ ఉన్న జేబు రుమాలు నీకు బహుమతి చేస్తున్నాము పని వచ్చినప్పుడు దీనిని నేల మీద విసిరినట్టయితే నీకు కావలసిన సహాయం కలుగుతుంది దగ్గరుంచుకో అని చెప్పి దీవించి ఇచ్చారు బుద్ధిసాగరుడు ఇల్లు చేరుకునేసరికి తల్లి లేదు తండ్రి లేదు ఒక గోడ బీటలో నుంచి అతని ఇంట్లోకి తొంగి చూశాడు అన్న ఏ క్షణాన వస్తాడో అని చెల్లెలు పెంచిన శరీరం తగ్గించుకొని ఉంచింది ఆమెను చూసి బుద్ధిసాగరుడు భయపడి పారిపోబోయేసరికి చిరునవ్వు నవ్వుతూ చెల్లెలు అవితలకు వచ్చి అన్నయ్యా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఈ గదిలో హాయిగా పాడుకుంటూ కూర్చో ఇంతలో నేను పలహారం తయారు చేసి పట్టుకొస్తాను అని ప్రేమతో ఆహ్వానించింది అతను అలాగా కూర్చొని పాడుకుంటూ ఉండగా పిల్లిపిల్ల మళ్ళీ వచ్చి నాయనా నీ చెల్లెలు నీ కోసం పలహారం చేస్తుంది అనుకుంటున్నావు కాబోలు అదేమీ లేదు నిన్నే ఫలహారం చేయటానికి సిద్ధం చేసుకుంటుంది తక్షణమే పారిపో అని చెప్పింది పిల్లిపిల్ల సలహా ప్రకారం బుద్ధిసాగరుడు పంచకల్యాణిని ఎక్కి పరుగుచ్చుకున్నాడు పాట ఆగిపోవటం కనిపెట్టి చెల్లెలు గదిలోకి వచ్చి చూసింది అన్న కనబడకపోయేసరికి అతని జాడ కనుక్కొని ఉరుముకుంటూ వెంబడించింది అప్పుడు బుద్ధిసాగరుడు అవ్వలిచ్చినా జేబుమాలు తీసి విసిరాడు అక్కడ ఒక లోతైన అఘాధం ఏర్పడింది ఆమె అది దాటి వచ్చే లోపల అతను అడవి చేరుకున్నాడు రెప్పపాటు కాలంలో ఆమె అడవికొచ్చేసింది ఈ లోపల చెట్టుపీకుడుగాడు పెద్ద వృక్షాలు పెకిలించి అడ్డుగా పడవేశాడు అవి తప్పించుకొని ఆమె మళ్ళీ బయలుదేరేలోగా బుద్ధిసాగరుడు కొండలు చేరుకున్నాడు ఆమె అతనిని వెంట తరుముతూనే ఉంది అక్కడ పర్వతవర్ధనుడు మాత్రం ఊరుకున్నాడా గొప్ప పర్వతాలు కొన్ని ఎత్తి అడ్డుపడేశాడు వాటిని తప్పించుకొని ఆమె మళ్ళీ వెళ్ళే లోపల బుద్ధిసాగరుడు పువ్వుల కూడా చేరుకున్నాడు ఈసారి ఎలా తప్పించుకుంటావు అని అరుస్తూ గోల పెడుతూ ఆమె వెంటబడుతూనే ఉంది మేఘాలలో నుంచి ఇదంతా కనబెడుతూ ఉన్న ఛాయాసుందరి కోట తలుపు తెరిచే ఉంచింది పంచకల్యాణి మళ్ళీ తలుపులో నుంచి సరాసరి వెళ్ళి తోటలో ఆగింది రాక్షసి చెల్లెలు గర్జించుకుంటూ వచ్చి నా అన్నను వెయ్యి అని ఛాయాసుందరిని అడిగింది నేనివ్వను పో అని ఛాయాసుందరి చెప్పింది ఇక దెబ్బలాడి తనని జయించలేము యుక్తి చేయాలి అని ఆమె నిశ్చయించుకుంది తన శరీరం బాగా తగ్గించి ఒక చిన్న బాలిక రూపంలో ఛాయాసుందరి వద్దకు వచ్చి పోనీ ఒక్క మాట చెబుతాను నన్ను మా అన్ననే త్రాసులో పెట్టి తూచు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు నాకంటే అతను ఎక్కువ బరువైతే మాట్లాడకపోతాను లేకుంటే ఎత్తుకుపోతాను అని అన్నది ఈ మాయ మాటలకు ఛాయాసుందరి నవ్వి సరేనన్నది త్రాసు చిప్పలు భూలోకపు చివరకు ఆనేటట్టుగా ఛాయాసుందరి మేఘమండలం నుంచి వేలాడవేసింది బుద్ధిసాగరుడు ఎక్కిన చిప్ప కిందికంటా దిగిపోయేసరికి కోపం కొద్దీ చెల్లెలు శరీరం పెంచి ఇదిగో నేనే ఎక్కువ బరువు అంటూ త్రాసు చిప్పలోకి దూకింది ఆమె బరువుకి త్రాసు చిప్ప తెగిపోయి ఆమె నీళ్ళ మీదకి దొరలిపోయింది ఆ చిప్ప ఎప్పుడైతే తెగిపోయిందో బుద్ధిసాగరుడున్న చిప్ప పైకంటా లేచిపోయింది అతను తెరిచి ఉన్న తలుపులో నుంచి దూరి మేఘమండలంలోని పువ్వుల కోట్లోకి వెళ్ళిపోయాడు కోపం పట్టలేక పళ్ళు కొరుకుతూ ఉన్న చెల్లెల్ని చూసి నవ్వుతూ ఛాయాసుందరి మెల్లిగా కిటికీ తలుపులు మూసివేసింది నుంచి చెల్లెలి పీడ లేకుండా ఛాయాసుందరి బుద్ధిసాగరుడు హాయిగా కోటలో ఆడుకుంటున్నారు వాళ్ళు పగటిపూట నక్షత్రాలను పట్టుకుపోయి వాటితో ఆడుకుంటారు అందుకనే పగలు మనకి చుక్కలు కనబడవు రాత్రిళ్ళు మళ్ళీ పట్టుకొచ్చి వాటిని మన కోసం ఆకాశం మీద వదిలేస్తుంటారు ఈ కథ వ్రాసిన వారు డి హేమలత రాజమండ్రి తొమ్మిదవ కథ ఇంద్రజాలము ఇప్పుడు మీకు ఒక చిత్రం చెప్పదలుచుకున్నాను పిసి సర్కార్ అనే పేరు విన్నారో లేదో ఆయన మన భారతీయుడు ఇంద్రజాల విద్యలో చాలా గొప్పవాడు ప్రపంచపు మొత్తం మీద పేరొందిన పెద్ద గారడి వానరులో మన పిసి సర్కార్ ఒకరు ఈయన ప్రపంచమంతా సంచారం చేసి అద్భుతమైన తన ప్రదర్శనలతో లక్షలాది ప్రజలను ఆనందింపజేశారు గారడి మెస్మరిజం విద్యలను గురించి హస్తలాఘవం టక్కుడమారా గజకర్ణ గోకర్ణ విద్యల గురించి కనకట్టు వినోదాల గురించి అనేక గ్రంథాలను ప్రకటించి ఉన్నారు ప్రపంచంలో గారడి విద్యను గురించి వెలువడే పత్రికలన్నింటికీ ఈయన వ్యాసాలు వ్రాస్తారు మన సర్కారు గారి రచనలు ఫ్రెంచి డచ్చి స్పానిష్ ఇంగ్లీష్ మొదలైన భాషలలోకి కూడా తర్జుమా అవుతూ ఉంటాయి అమెరికా పత్రికలు వీరి వ్యాసాలను ఎక్కువ అభిమానంతో ప్రకటిస్తూ ఉంటాయి అమెరికాలోని అనేక ప్రసిద్ధ పత్రికలు మన సర్కారు గారి ఫోటోని ముఖ చిత్రంగా ప్రకటించుకున్నాయి కూడా నిజానికి ఇదెంత గొప్ప విషయం నోబెల్ బహుమానం మోస్తారుగానే న్యూయార్క్లో ప్రకటితమయ్యే స్పింగ్స్ పత్రిక వారు ఏటేటా ప్రపంచపు గొప్ప మ్యాజిషియన్లకి బహుమానమిస్తూ ఉంటారు అటువంటి పోటీకి నిలబడి స్పింగ్స్ బహుమానాన్ని రెండుసార్లు అందుకున్న ప్రముఖుడు మన సర్కారు ఒక్కరే ఇంకా చెప్పవలనంటే ఈయన పొందిన ఘనతలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి ఇంద్రజాల సామ్రాజ్యంలో మేటి అయిన సర్కార్ మన భారతదేశానికి మణిపూస అని చెప్పుకొని మనం గర్వించవచ్చు ఇటువంటి సిద్ధహస్తుడు అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించిన ఇంద్రజాలకుడు ప్రత్యేకించి చందమామ పాఠకులకు గారెడి చిత్రాలను నెల నెలా అందజేసి ఆనందింపజేస్తామన్నారు సర్కారు గారి గారిడు చిత్రాలను బొమ్మలతో సహా వచ్చే సంచిక నుండి ఈ శీర్షిక కింద ప్రకటించబోతున్నాము అద్భుతమైన ఈ ట్రిక్కులన్నీ చెప్పిన ప్రకారం శ్రద్ధగా చేశారంటే మీకు మీ స్నేహితులకు చెప్పలేని ఆనందాన్ని వినోదాన్ని సేకూరుస్తాయి ఇప్పటి నుంచి ఈ ఇంద్రజాల విద్యని మీరు నేర్చుకొని సిద్ధహస్తులైనారంటే పెద్దవారైన తర్వాత గొప్ప మ్యాజిషియన్లుగా తయారయ్యి ధనము కీర్తి కూడా ఆర్జించగలరు పిల్లల పెంపకం మనం ఇప్పటి వరకు పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తల గురించి చెప్పుకున్నాము ఈరోజు స్నానం గురించి చెప్పుకుందాం ప్రతిరోజు ఉదయము సాయంకాలము రెండు పూటలా స్నానం చేయటం ఆరోగ్యకరం అందులోనూ ఉదయ స్నానం చాలా ముఖ్యం స్నానం అంటే ఊరికే గోడ మీద పోసుకున్నట్టు ఒళ్ళు తడిపితే ప్రయోజనం లేదు ఎత్తు ప్రదేశం నుంచి చల్లటి నీళ్లు తలపైన పడేటట్టు స్నానం చేస్తే హాయిగా ఉండటమే కాక అందువల్ల విద్యుత్ శక్తి పుట్టి శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది జబ్బుతో ఉన్నవాళ్ళు తప్పనిసరి అయితే వైద్యరీత్యా వేడి నీళ్లు పోసుకోవాల్సిందే కానీ సామాన్యంగా చన్నీటి స్నానమే ప్రశస్తం చన్నీటి స్నానం వల్ల జలుబు పడుతుందని చాలామంది భయపడుతూ ఉంటారు అది ఒట్టి మాట స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయతో కానీ షీకాయతో కానీ ఒళ్ళు గట్టిగా తోమినట్టయితే రంధ్రాల్లో చేరిన మలినములు వదిలిపోతాయి ఈ రోజులలో శరీరానికి కాంతినిచ్చే రకరకాల సబ్బులు కూడా దొరుకుతున్నాయి ఏ నీరు స్నానానికి మంచిది అని కొంతమంది ప్రశ్నిస్తారు ప్రవహించే ఉదకమే స్నానానికి ఉత్తమమైంది నిలువ ఉండే చెరువు నీరు నూతి నీరు మొదలైనవి దాని తర్వాతవే మంచినీటికే కరవైన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అటువంటి చోట్ల కావలసినన్ని నీళ్ళు ఇష్టం వచ్చినంతసేపు స్నానం చేయాలంటే ఎలా వీలవుతుంది నీటి వసతి బాగా ఉండే ప్రదేశాలలో పిల్లలు బద్ధకం వల్ల స్నానం చేయటం లేదంటే అది పెద్ద పొరపాటు పిల్లలు ప్రతి నిత్యము స్నానం చేసేట్టు చూడటం పెద్దల విధి శుభ్రంగా తృప్తికరంగా స్నానం చేయాలంటే మరుగు స్థలమే తగినది అందుకనే ప్రతి ఇంట స్నానపు గది ఉండటం చాలా అవసరం మీ పెద్దమ్మ పిల్లలు మీకు విషయం తెలుసా అప్పట్లో జపానులోని విద్యార్థులు అప్పటి మన భారత ప్రధాని అయిన పండిత నెహ్రూ గారికి ఉత్తరాలు రాశారు వారి కోరిక తీర్చడానికి పండిత నెహ్రూ గారు ఏనుగును పంపించారట హిమాంశు నియోగి అనే కలకత్తా వర్తకుడు జపాన్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులందరూ తమ ఉత్తరాలని నెహ్రూ గారికి అందజేయమని నియోగిని నియోగించారట ఆయన అందుకున్న ఇటువంటి లేఖలు లెక్కకు ఎనిమిది వందల ఉన్నాయట వారు పంపిన ఉత్తరాలు వివరాలు కొన్ని మీకోసం ఈ ఫోటోలో చూడొచ్చు అంకెల తమాషాలు మనం అంకెలతో చాలా తమాషాలు చేయొచ్చు మీరు మీ స్నేహితునితో కలిసి ఈ అంకెల తమాషాలు చేశారంటే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే మీకోసం ఇప్పుడు ఒక్కటి చెప్తాను ఒకటి నాలుగు రెండు ఎనిమిది ఐదు ఏడు అనే ఒక అంకె ఉందనుకుందాం అది మీ స్నేహితునితో చెప్పి రాసుకోమని చెప్పండి ఇప్పుడు ఈ అంకెను రెండు నుంచి ఏడు వరకు అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వీటిల్లో ఏ అంకెతోనైనా సరే హెచ్చవేయమని చెప్పండి ఆ తర్వాత జవాబు అంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అందులో ఏదో ఒక స్థానంలోని ఒక అంకెను చెప్పమనండి ఆ స్థానంలో ఆ అంకెను వేసి మీరు పూర్తి జవాబు రాసి ఇవ్వడమే కాక ఏ అంకెతో హెచ్చవేసింది కూడా చెప్పగలరు ఎలాగో తెలిసినా నేను చెప్పింది ఏంటి ఒకటి నాలుగు రెండు ఎనిమిది ఐదు ఏడు ఈ అంకెను రెండు నుంచి ఆరు దాకా ఏ అంకెతో హెచ్చవేసినా కూడా ఈ ఆరు అంకెలే తారుమారవుతూ ఉంటాయి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే మరి ఏడుతో హెచ్చవేస్తే అన్నీ తొమ్మిది అంకెలే ఆరు సార్లు వస్తుంది అంటే ఒకటి నాలుగు రెండు ఎనిమిది ఐదు ఏడు అనే అంకెని ఏడుతో హెచ్చవేస్తే తొమ్మిది 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 అలా ఆరు సార్లు తొమ్మిది అంకే వస్తుంది ఇది చాలా సులభంగా జ్ఞాపకం ఉంటుంది ఉదాహరణకు ఇదే అంకెను రెండుతో హెచ్చవేస్తే రెండు ఎనిమిది ఐదు ఏడు ఒకటి నాలుగు ఇలా అందులో ఉన్న ఆరు అంకెలే తారుమారవుతూ ఉంటాయి మీకిప్పుడు రెండు ప్రశ్నలు నాలుగు తొమ్మిదిలు నూరు ఎలాగో తెలుసా ఇంకోటి ఎనిమిది ఎనిమిదిల వెయ్యి ఈ రెండు తెలిసినవారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియని వారు వచ్చే సంచికలో జవాబు తెలుసుకోండి